వ్యూస్ వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మెగా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే మెగా హీరోలు అలానే మెగా కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తారు ఒక పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు ఆయన మెగా ఫంక్షన్లకు రావటం చాలా తక్కువగా జరుగుతుందంటూ కొంతమంది మెగా హీరోలు కూడా ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు బయటకు వచ్చిన ఫోటోలను కూడా చూస్తే ఆయన కనిపించేది చాలా తక్కువ అయితే తాజాగా మెగా వేడుక నిహారిక ఎంగేజ్మెంట్కు పవన్ ఎందుకు రాలేదంటూ అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు కుమార్తె మెగా డాక్టర్ నిహారిక కొణిదల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు అతి కొద్ది మాత్రమే హాజరయ్యారు లాక్డౌన్ నిబంధనల కారణంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఈ ఫంక్షన్కు హాజరవటం జరిగింది ఇక నిహారిక అలానే చైతన్య పెళ్లి నిశ్చితార్థానికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు ఇంకా మెగా కుటుంబంలో అల్లు అర్జున్ సాయిధరమ్ తేజ్ కళ్యాణ్ దేవ్ వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు అయితే పవన్ కళ్యాణ్ వచ్చారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇంతకీ ఫోటోలు కూడా బయటికి రాకపోవడంతో అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు నిహారిక ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వలేదు అన్నదానిపై రకరకాల ఊహాగానాలు సో మొత్తం మీద దానికి కారణమేంటో బయటకు వచ్చేసింది మెగా డాక్టర్ నిహారిక నిశ్చితార్థానికి ఆమె బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవటం తెలిసిందే దీనిపై మెగా అభిమానుల్లో వేరువేరు ఊహాగానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పవన్ ప్రస్తుతం ప్రత్యేక దీక్షలో ఉన్నాడని ఈ దీక్ష నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దని సన్నిహితుల సమాచారం నిశ్చితార్థానికి ముందే ఉదయం సమయంలో నాగబాబు ఇంటికి వెళ్లి నిహారిక అలానే చైతన్యను ఆశీర్వదించారట పవన్ కళ్యాణ్ సో మొత్తం మీద ఆయన దీక్ష చేయటం కారణంగానే సాయంత్రం 6 తర్వాత జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు రాకపోవటం వల్ల ఉదయాన్నే వెళ్లి ఆశీర్వదించారని కూడా మరొక వార్త సో ఏది ఏమైనా మాత్రం ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష వల్లే నిహారిక ఎంగేజ్మెంట్కి రాకపోవటానికి అసలైన కారణం సో దయచేసి అభిమానులు వేరే వేరేలా ఆలోచించొద్దు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రుచేలా షేర్ చేయండి